ఎమ్మెల్యేకి బిజీగా ఉన్నాడు. లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణి నాకు వచ్చింది, ఒక బిడ్డను తీసుకొని వాకింగ్ చేస్తా ఉన్నా నా దగ్గరికి వచ్చింది. మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్ట్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్డ్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు, నేను ఎందుకు నిన్ను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ జనసేన జనసేన జనసేన. నేను 2 చోట్ల పోటీ, 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినవాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్ నువ్వు 0. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. అదేవిధంగా మొన్న కరెక్ట్గా మార్చి 14న ఏమన్నావు, ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పేసి అన్నవాడు ఎప్పుడు మార్చి 14న. కరెక్ట్గా మూడు నెలలు జూన్ 14న కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలల్లో నువ్వు నీ మనసు నీ మాట మార్చావు. ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ ప్యాకేజు, నీ సీట్లు ఎన్ని సర్దుబాటు కోసం వెళ్ళావు. నీకు ప్యాకేజ్ కుదరలేదు, సీట్లు కుదరలేదు, వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు, వచ్చి మళ్ళీ మాట మార్చావు. నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను అసెంబ్లీకి పంపండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రి చేయాలంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్, లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాడ నక్కలాగా అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ వాతావరణంలో నువ్వు వేరే ముఖ్యమంత్రి అయిపోతావు అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాల్లో కూడా హీరో నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ
వచ్చి నువ్వేమన్నా ఓకే నువ్వు ఎమ్మెల్యే అవుదాకున్నావు ముఖ్యమంత్రి అవుదాకున్నావు నీ ఎజెండా ఏంటి ప్రజలు నువ్వు ఏం చేయబోతున్నావు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి మేము స్పందించడం రెడీగా ఉన్నాం మన నాయకుడు స్పందిస్తాడు అంతే తప్ప నీకు ప్యాకేజీ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట మార్చి 14 ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి ఇప్పుడు 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చిస్తావు ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజుగారు అనుకుంటున్నామో నువ్వు పెట్టిన మీటింగ్లు అంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం పెట్టాము కూడా గతంలో మేము కనుక రాజకీయపరంగా నువ్వు సున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.